పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న మహిళలకు వివాహ వయస్సు రూపంలో ఎదురవుతున్న వివక్ష ఇక తొలగిపోయింది. ఈ అంశంలోనూ ఏకరూపత తీసుకొచ్చేలా యువతుల కనీస పెళ్లి వయసును 18 ఏళ్ల నుంచి 22 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం త్వరలో సవరణ బిల్లును తీసుకురానుంది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా బాల్య వివాహాల నిరోధక చట్టం 2006, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టం 1955లకు కేంద్ర ప్రభుత్వం తగిన సవరణలు చేయనుంది. పార్లమెంట్ ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే సవరణ బిల్లు తీసుకొచ్చే అవకాశముంది. ఇది చట్టరూపం దాల్చితే యువకులతో సమానంగా యువతుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా మారుతుంది. ఆ వయసు కన్నా ముందే పెళ్లి చేయడం నేరమవుతుంది. మహిళల కనీస వివాహ వయసును పెంచాల్సిన అవసరముందని ప్రధాని మోడీ గత ఏడాది ఎర్రకోటపై నుంచి చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ ప్రసంగంలోనూ యువతుల పెళ్లి వయసు పెంచబోతున్నామనే సంకేతాన్నిచ్చారు.